ఘర్షణలు గొడవల మధ్య హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. జమ్మికుంటలో హై డ్రామా నెలకొంది. టీఆర్ఎస్ కౌన్సిలర్ కిషన్ రెడ్డి ఇంటి ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కిషన్ రెడ్డి ఇంటిని తనిఖీ చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. సిపి ఇంట్లో సోదాలు చేయడంతో గొడవ కాస్త సద్దుమణిగింది. హిమ్మత్ నగర్ లో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య తూపులాట జరిగింది. తుల ఉమను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. బయట వ్యక్తులు వస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. జమ్మికుంట గాంధీ చౌరాస్తాలో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య గొడవ జరిగింది. నాన్ లోకల్స్ ఎందుకున్నారంటూ బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రెండు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. హుజూరాబాద్ లో ఇప్పటివరకు 46% పోలింగ్ నమోదైంది. ఘర్షణలు గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా భారీగా పోలింగ్ అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. సహజంగానే జమ్మికుంట, హుజూరాబాద్, అలాగే ఇల్లందుకుంట, కమలాపూర్ అన్ని కూడా సమస్యాత్మక ప్రాంతాల జాబితాలో చేర్చారు పోలీసులు. దీనికి సంబంధించి కూడా 10 ప్లాటూన్ల బలగాలను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఉదయం నుంచి కూడా హైడ్రామా కొనసాగుతూనే ఉంది. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ లో హైడ్రామాను మనం చూస్తున్నాము. జమ్మికుంట టీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటి ఎదుట బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కిషన్ రెడ్డి ఇంటిని తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సిపి కిషన్ ఇంటిని పరిశీలించడంతో పరిస్థితి సర్దుమణిగింది. సుమారు రాత్రి నుంచి పట్టుకుని రాత్రి మందమరి వాళ్ళు ఒక ముగ్గురు వచ్చారు. ఈ రోజు కూడా 9 మందిని అరెస్ట్, 9 మంది బీజేపీ వాళ్ళని అదుపులో తీసుకున్నారు. ఎన్నికల నియమావళిని ఇంప్లిమెంట్ చేయడంలో పోలీసులు వైఫల్యం కదా. పోలీసులు ప్రతి దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్నారు, ఐడీలు చూస్తున్నారు, అయినా కానీ ఇంత నాన్ లోకల్ ఉండడంలో చుట్టాల ప్రకారం వచ్చి ఉంటారు. పట్టుకున్నాం, యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు అయిపోయారు బీజేపీ నాన్ లోకల్ అని బీజేపీ నాన్ లోకల్ పట్టుకుంటా అందరూ సహకరించాలండి. 100 టీములు పనిచేసినాయి. సుమారు ఒక్కొక్క పార్టీ నుంచి 4,000-5,000 మంది క్యాడర్ డిఫరెంట్ క్యాడర్లు వచ్చి క్యాడర్ క్యాంపెయిన్ చేశారు. ఆ రోజు 99% పంపించేసాం. 1% అటు వస్తున్నారు వాళ్ళు చుట్టాలని రకరకాలుగా వచ్చి పట్టుకున్నారు. అది పోలీస్ ఫెయిల్యూర్ కాదు, ఇదంతా కేవలం కొంతమంది మీడియా, ఒక సోషల్ మీడియా, కొంతమంది వ్యక్తులు ఏదో ఒక జరిగింది. ఇప్పుడు ఎట్లా జరుగుతుంది, 3 గంటల నుంచి ఎవరో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, కోర్టులు ఉన్నాయి అని ఎంతో మొత్తం సోషల్ మీడియా చూస్తే మొత్తం అందరూ ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి అందరూ కూడా దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. తీరా చూస్తే అక్కడ ఏమి లేదు. ఒక 3 నార్మల్ నాన్ రెసిడెంట్స్ ఉన్నారు, ఎవరు వాళ్ళ క్యాడర్ కూడా లేదు. సో వాళ్ళ మీద కేసు పెడతాం. అంత రాంగ్ అండి. ఎక్కడ ఉంది, మీరే కదా తాళం వేసింది, ఇక్కడే ఉంది, ఇక్కడే తాళం చేసింది. మీరే చెప్పాలి, మీరే చూసారా? అయితే దట్ ఈస్ నాట్ అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? ఇంత డామేజ్ చేసినందుకు మీరు రెస్పాన్సిబుల్? అక్కడ డామేజ్ ఎక్కడ ఏదన్నా అప్పుడు ఎవరికైనా ప్రవేశం ఉంటే ఇల్లు ఎంతగా దొరకలేదనుకోండి, ఎవరైనా ఉన్నారనుకోండి, దొరికితే తీసుకెళ్తాం. ఒక దొరకలేదనుకోండి ఏది అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? ఇంత డామేజ్ చేసినందుకు మీరు రెస్పాన్సిబుల్? అక్కడ మీరు డామేజ్ ఇక్కడ అంటే